తొమ్మిది విషయాలు ఎవరికీ చెప్పొద్దు వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప ఆయువు ఆయుర్దాయం గురించి చెప్పకు నాకు జాతకం ప్రకారం డెబ్బై రెండేళ్ళు ఆయుర్దాయం అండి అనకు అంతకంటే రెండేళ్ల ముందు నుంచి ఎలా వేసి వేయాలని ఎవడో చూస్తాడు ఇక్కడ చెప్పరు వయస్సు కూడా అవసరమైతే తప్ప చెప్పక్కల ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు విత్తం డబ్బు గురించి కూడా ఎవరికి చెప్పొద్దండి గృహఛిద్రం ఇంట్లో లొసుగులు ఉంటాయి అవి కూడా ఎవరికి చెప్పొద్దండి అంతేకాదు మంత్రం ఎవరైనా మనకి మంత్రోపదేశం చేశారు చెప్పకూడదండి ఎవరికి అది రహస్యమే ఊరికి చెవిలో చెప్పేది మంత్రోపదేశాలు అందరికీ చేయకూడదు చేసాడు అంటే వాడు చేయకపోతే వీడికి విడిచి ఇక్కడ ఔషధం మా వాడే మందులు కూడా ఎవరికి చెప్పకూడదు ఆ మందుల్లోనే ఏదో కలిపి మనం చంపేస్తారు మైథునం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి దాంపత్య బంధానికి సంబంధించిన బలాలు బలహీనతలు ఎట్టి పరిస్థితులు అక్కా చెల్లెల దగ్గర కూడా మాట్లాడద్దు అంత తప్పనిసరి అయితే తల్లి